హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్ గా ఉన్నానండి. మనకి త్వరలో దీపావళి పండుగ వస్తుంది కదా. దీపావళి పండుగ అనగానే మనకి దీపాలు గుర్తొస్తుంటాయి. రకరకాల దీపాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలా వాటిల్లోనే నీటితో వెలిగించే దీపాలను మీరు ఎప్పుడన్నా చూసారా? నేనైతే చూసేసానండి. చూడటమే కాదు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా నీటితో వెలిగే దీపాలు ఎలా ఉంటాయో. అలా కాకుండా రకరకాల క్యాండిల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో కూడా కొన్ని డిఫరెంట్ క్యాండిల్ లాగా నాకు అనిపించాయని నేను బజార్లో తీసుకొచ్చాను. ఆ క్యాండిల్స్ చూడగానే నాకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలి అని అనిపించింది. అవన్నీ మీకు ఆ క్యాండిల్స్ చూపిస్తూ పంచుకుంటాను. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. మీకు నీటితో వెలిగే దీపాలను చూపిస్తానని అన్నాను కదా, ఇవ్వండి తెచ్చేసాను నీటితో వెలిగే దీపాలు. ఇలా ఉంటాయి. ఈ చివర ఒక బల్బ్ ఉంది, చూస్తున్నారు కదా, ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిల్లో వాటర్ పోసి చూద్దాము. ఈ ఎడ్జ్లో మీకు కనిపిస్తున్నది బల్బ్ అన్నమాట. దీంట్లో కొద్దిగా వాటర్ పోసాను, చూసారా లైట్ వెలిగింది. అలాగే దీనిలో కూడా పోద్దాము. వావ్, ఇది కూడా వెలిగింది, చూసారు కదా. నీటితో వెలిగే దీపాలు అని అంటే ఏమో అనుకున్నాను, నిజంగా ఇది అక్కడ చూడగానే షాప్లో చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఎందుకో చాలా బాగున్నాయి, మీకు కూడా చూపించాలని తీసుకొచ్చాను. వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 40 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో తీసేస్తున్నాను. ఇది వెలగటం ఆగిపోయింది, ఇది వెలుగుతుంది కదా, ఈ వాటర్ ఇందులో పోసేస్తాను. చూసారా, ఇది వెలగటం ఆగిపోయింది. అందులో ఇందులో కొంచెం కొంచెం వాటర్ ఉంటే రెండు వెలుగుతున్నాయి. నాకైతే చూడగానే భలే స్పెషల్గా అనిపించాయి, భలే వాటర్తో వెలగటం ఏంటి అని. అయితే దీంట్లో బ్యాటరీ సిస్టమ్ ఉందండి. ఈ దీని వెనక వైపు కింద బ్యాటరీ ఉంది. మనం వాచ్లో ఉంటుంది కదా, సెల్లో వాచ్లో వేసుకుంటాం, ఆ బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనుక అయిపోయినప్పుడు మళ్ళీ సెల్ వేసుకున్నామంటే ఇలా వర్క్ చేస్తుంది అనమాట. ఎప్పుడన్నా మనం అకేషన్స్లో ఎక్కడన్నా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆయిల్ పెట్టి ఆ ఆయిల్ మీదంతా పడి ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ లేకుండా సరదాగా ఇలాంటివి పెట్టుకోవచ్చు. మనం అలంకారం చేస్తాం కదా, అంటే దేవుడి దగ్గర పెట్టడానికి కాదు ఇవి, మనం అలంకారం చేసుకుంటుంటాం కదా అక్కడక్కడ, ఆ అలంకారాలు పెట్టుకోవచ్చు. కరెంటుతో వెలిగే లైట్లను అయితే చూసాం, కానీ వాటర్తో వెలుగుతాయని నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. మీరు కనుక ఇంతకుముందు చూస్తున్నా మీ దగ్గర ఇటువంటి ఉన్నా కూడా మా దగ్గర ఉన్నాయి మాకు తెలుసని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు చెప్పా కదండి, నాకు దీపాలు రకరకాలు కనిపించాయి తీసుకొచ్చాను అని. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో ఈ దీపాలు. ఈ దీపాల గురించి చూసిన తర్వాత మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలనిపించింది. దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటాము. దీపం ఉంటే చీకటి మొత్తం తొలగిపోతుంది అని, దీపంతో సాధ్యం కానిది ఏదీ లేదు అని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము. అలాగే దీపం గురించి నాకు తెలిసిన ఒక చిన్న మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇది మనకు మనం తెలుసుకోవడము ఇతరులకు తెలియజేయడానికి కూడా ఉపయోగపడుతుందని నేను ఇప్పుడు ఈ మాట మీతో చెప్తున్నాను. వెలుగుతూ మీకు కనిపిస్తుంది కదా, ఈ దీపం పేరు ఉత్సాహం. ఇది ఎన్నో యుగయుగాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎంతో కాలంగా వెలుగుతూనే ఉన్నాను, మీ అందరికీ వెలుగును పంచుతూనే ఉన్నాను. పంచి పంచి వెలిగి వెలిగి నాకు అలుపు వచ్చింది, నాకు అలసట వచ్చేసింది, నేను ఇంకా వెలగలేను, నా వల్ల కాకపోవటం లేదు, ఎంత వెలుగుతున్నా కూడా ఇదే వెలుగు అని ఎందుకో దానికి ఒక నిరాశ అనేది ఏర్పడింది. ఈ ఉత్సాహం కాస్త నీరు గారిపోయి ఈ దీపం కాస్త ఇంకా నా వల్ల కాదు వెలగలేను అంటూ ఆగిపోయింది. నిరాశతోటి ఇలా వెలగటం ఆగిపోయింది. ఈ దీపం పేరు ధైర్యం అన్నమాట. చాలా ధైర్యంగా ఉండే దీపం కూడా ముందు చూసిన ఉత్సాహం అనే దీపము నా వల్ల కావడం లేదు, నేను ఎంత చేసినా కూడా వీళ్ళు ఇలాగే ఉంటున్నారు ప్రజలని పోయి అది నీరసించి తనకి శక్తి తగ్గిపోయి అది వెలగటం ఆగిపోవడం చూసి ఈ ధైర్యం అనే దీపం కూడా ఉత్సాహమే లేనప్పుడు నేను మాత్రం ఉండే ఏం చేస్తాను అంటూ అది కూడా క్రమంగా తగ్గిపోయింది, వెలగటం ఆగిపోయింది. ఇలా వెలగటం ఆగిపోయింది దీపం కూడా. ఉత్సాహం ధైర్యం అనే రెండు దీపాలని చూసి ఈ దీపం అనుకుంటూ ఉందంట, ఉత్సాహంగా ఉండే తను నీరసపడిపోయింది, ఎంతో ధైర్యంగా ఉండే ఆ దీపము తగ్గిపోయింది, నేనుండి మాత్రం ఏం చేస్తాను అని ఈ దీపం ఆలోచిస్తుంది. ఈ దీపం పేరేంటో తెలుసండి, శాంతి.
ఈ శాంతి అనే దీపము ఆ రెండింటిని చూసి వాళ్ళిద్దరూ లేనప్పుడు నేను మాత్రం ఎంతకాలం ఇలా వెలుగుతూ ఉంటాను, నాకు కూడా అలసటను వచ్చేసింది, నేను కూడా శాంతి అనేది తీసేస్తాను, నా వల్ల కూడా కావటం లేదంటూ ఇది కూడా వెలగటం ఆగిపోయింది. ఇది కూడా ఇలా వెలగటం ఆగిపోయింది వాటిని చూసి. ఈ దీపం చూసారా, దీనికి ఇది తనలో తను మదన పడుతూ అనుకుంటుంది, నేను బాగా ఉంటాను బాగా ఉండాలి అని అనుకుంటున్నాను, కానీ ముందు చూసిన ఉత్సాహం లేదు, తర్వాత చూసిన ధైర్యము వెలగటం లేదు, అలాగే శాంతి కూడా వెలగటం లేదు. నేను ఒక్కదాన్ని ఉండి మాత్రం ఏం చేస్తాను, నా వల్ల కూడా కాదు, నేను కూడా నెమ్మదిగా కరిగిపోతాను అని చెప్పింది. ఈ దీపం పేరేంటో తెలుసండి, ఈ దీపం సంపద. అంటే మనకిప్పుడు ఇది కూడా ఆగిపోతుందన్నమాట వెలగటం. ఇలా ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది, ఈ దీపం కూడా. ఇది అన్నిటికంటే చిన్న దీపం, చాలా నెమ్మదిగా చిన్నగా వెలుగుతూనే ఉంది. వాటన్నిటిని ఏమీ పట్టించుకోకుండా దాని అంతటా అది వెలుగుతూనే ఉంది. చిన్న దీపం మీకు కనిపిస్తుంది కదా, ఇది అన్నిటిలోని చిన్నదన్నమాట. ఒక అందమైన హుషారైన చిన్న పాప ఈ దీపం దగ్గరకు వచ్చేసి, చిన్నారి దీపం ఉంది కదా, ఈ చిన్నారి దీపం కొండ ఎక్కకుండా అది ఆరిపోకూడదు అనే ఉద్దేశంతో తన చేతులు రెండూ కూడా దానికి అడ్డం పెట్టింది. ఇది బాగా వెలగాలి, ఇది వెలుగు ఉంటేనే మనకి ఏదైనా కూడా సాధించగలము, కాబట్టి ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అని ఆ దీపాన్ని చక్కగా వెలిగేలాగా చేతులు అడ్డం పెట్టి గాలి తగలకుండా వెలిగిస్తుంది. ఇటువంటి చిన్న పాపలు ప్రతి ఇంట్లోనూ ఉంటారు మనకి. ఈ చిన్నారు ఏం చేసిందో తెలుసా, ఆ చిన్న దీపాన్ని తీసుకొని వెళ్ళి అన్ని దీపాలను వెలిగించుకొని వచ్చింది. మరి ఆ చిన్న దీపం పేరేంటో తెలుసా మీకు, ఆశ. మనిషికి ఆశ అనేది ఒకటి ఉంటే అన్నీ సాధించుకోవచ్చని ఈ చిన్న పాప చూపించింది. తన చేతులతోటి తీసుకువెళ్ళి అన్ని దీపాలని, ఈ దీపంతో మిగతా అన్ని దీపాలని, ధైర్యము శాంతి సంపద ఉత్సాహం అన్నిటినీ కూడా మళ్ళా వెలిగేలాగా చేసింది. మనం కూడా అంతే, జీవితంలో మనం ఒక్క దీపం ఆశ అనే ఒక దీపాన్ని ఉంచుకుంటే చాలు, మిగతావన్నీ కూడా మనకు అన్నీ వస్తాయి. అసలు ఈ పాప పేరేంటో చెప్పమంటారా, ఈ పాప పేరు విశ్వాసం. మీకు అర్థమైంది కదా, మొదట అన్నిటికంటే మనకు కావాల్సింది విశ్వాసం. అంటే ఒక నమ్మకం అనేది మనకు ఉండాలి, మనం ఏదైనా సాధించగలము, ఏదైనా కానీ చేయగలము అనే నమ్మకం మన మీద మనకున్నప్పుడు మనం ఏదైనా, ఏది ఉన్నా లేకపోయినా ఆశ అనేది చావనివ్వకూడదు. మనకన్నిటికీ ఆశే కదా కారణం, మనం ఏదైనా సరే ఒక కోరిక, ఆశ అంటే కోరికనే కదా, ప్రతి కోరికను మనము ఇలా చూపిస్తూ ఉంటాం. ఎలా అనిపించింది కదా, వాస్తవమే కదా ఈ మాట, మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో వీడియోలో మేందని కలుస్తాను. థ్యాంక్ యూ.